ఇళ్ళత్తుముళత్తుం అల్లతప్పసురు ఎల్లై ఇలన్నెలం పొల్కుపత్తతే కాదటలీనిది ఉన్నది హద్దులు లీనట్టి ముదముగాగువానిన్ పొందుము శంఖములేకను ఇతరములైనట్టి వాని యందున నీవు లేనిది అంటే ప్రకృతి అని, లేనిది అంటే ఎల్లప్పుడూ మారుతూ ఉండేది అని, అనగా ప్రవాహరూపముగా ఉండేది అని. ఉన్నది అంటే ఆత్మలు అని. ఈ వాడుక శృతులలోనూ పురాణాలలోనూ కూడా ఉన్నది. తైత్తరీయకంలో సత్యంచ అనృతంచ సత్యమభవత్ ఉన్నది లేనిది అతడు అయ్యెను అంటే ఆత్మలు ప్రకృతిగా కూడా అతడు అయినాడు. విష్ణు పురాణంలో యత్ అస్తి యత్ నాస్తి చ ఏది ఉన్నదో అంటే ఆత్మలో, ఏది లేదో ప్రకృతో అని వీటినే చెప్తారు. ఇవి అన్నీ నాలుగవ వర్ణం వారైన యాళ్వార్లకు ఎలా తెలిసాయో ఆశ్చర్యం. ఈ లోకంలో ఎవ్వరు కూడా తెలిసినా కూడా చెప్పరు. ఇక ఆ లోకంలోని వారెవరైనా కావాలి. అందుకే శ్రీ విశ్వక్సేనులే వీరి ఆచార్యులేమో అని అన్నది. ఈ రెండింటికంటే ప్రత్యేకమైన వాడు అంటే విలక్షణమైన వాడు అతడు. వీటి సంగమం, సంగము అంటే టచ్ లేక అంటే ఒక కాలు మీద ఒక తెప్ప మీద ఒక కాలు నుంచి రెండవ కాలు రెండవ తెప్ప మీద ఉంచవద్దు అని హద్దులు లేని ఆనందమైన అతనినే పొందము అని అంటున్నారు. ఇవి కొంచెము ఎక్కువ దుఃఖం ఉండేవి. అతడు వీటికి లోపల వెలుపల వ్యాపించి ఉండేవాడే. అయితే చెప్పలేని ఆనందంగా ఉండేవాడు. అదే ప్రత్యేకత, అదే వైలక్షణ్యం అంటే. కనుక వీటితో పొందు వీడి అతనిని అతి ప్రీతితో పొందుము అని అంటున్నారు ఆళ్వార్లు.